హోమం అంటే ఏమిటి? హోమం ఎలా చేయాలి? హోమం అనగా యాగము, యజ్ఞము, హననము అని పిలుస్తాము. దేవతలను ఉద్దేశించి మనము ఏ ద్రవ్యాలను సమర్పిస్తామో దానిని యాగము అంటాము. ఈ యజ్ఞ యాగాదుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. దేవతలకు ఆహారాన్ని ఇచ్చేవాడు అగ్నిహోత్రుడు. మనుషులకు, దేవతలకు ఇతడు మధ్యవర్తి వంటి వాడు. శక్తి కావాలి అంటే హోమం జరగాలి. మన శరీరానికి శక్తి ఎంతో అవసరం. ఆహారాన్ని తీసుకున్నట్లయితే అన్ని ఇంద్రియాలకు శక్తి లభిస్తుంది. బ్రహ్మాండమైన దేవతాశక్తులు దీనిలో నిండి ఉన్నాయి. నాభి ప్రదేశం ఇది యజ్ఞ వేదిక. అగ్నిహోత్రం అంటే దేవతలకు అన్నం పెట్టే వేదిక. మనుషులలో అంతర్గతంగా దేవతాశక్తులు నిండి ఉన్నాయి. శుచిగా, శుభ్రంగా యజ్ఞం చేయడం వల్ల అవసరమైనటువంటి కోరికలు, ఫలాలు మనకు లభిస్తాయి. హోమము చేయు విధానము. మన ఇంట్లోనే పూజా విధానం ద్వారా మనమందరము హోమం చేసుకోవచ్చు.
నిత్యము అగ్నిహోత్రం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. వాజవే ప్రాణాధిపతి నమః ఇదం బలిందామి, కుబేరాయ ధనాధిపతి నమః ఇదం బలిందామి, ఐశానాయ పశుపతి నమః ఇదం బలిందామి. హోమం చేయటం ద్వారా హోమగుండం నుండి వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుంది, వాతావరణంలో కాలుష్యాన్ని నివారిస్తుంది. ఈ హోమాన్ని నిత్యము మనం కూడా చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో అగ్నిహోత్రునికి పూజ చేయాలి. హోమగుండాన్ని తయారు చేసి దానిలో ఆవు నెయ్యి, సమిధలు, సంగడు పుల్లలు, రావి చెట్టు పుల్లలు, చిన్న సైజుల్లో తులసి పుల్లలు, ఆవు పిడకలు, తెల్ల జిల్లేడు ముక్కలు, ఉత్తరేణి పుల్లలు, సరస్వతి ఆకులు, పసుపు కొమ్ములు, తిప్పతీగ, ఎండిన తామర పువ్వులు, మంచి గంధం పొట్టు, మోదుగ చెట్టు పుల్లలు, ఎండు కొబ్బరి మొక్కలు, యాలకులు, పచ్చకర్పూరం లాంటి 21 సమిధలు తీసుకొని తూర్పు వైపు త్రికోణాకారంలో ఏర్పాటు చేసి అగ్నికి ఆహుతి ఇవ్వాలి. యుంజంతాం తృప్తా భవతు అఖిల జగద్రుద్రస్తు సర్వే జనాః సుఖినో భవంతు. శతమానం భవతి వరుణ ప్రియతాం నమః, శతమానం భవతి సదాయుః పురుషః జితేంద్రియ ఆయుష్. వాజవే ప్రాణాధిపతయే ఇదం బలిందామి, భుంజంతాం తృప్తా భవతు అఖిల జగద్రుద్రస్తు సర్వే జనాః సుఖినో భవంతు. శతమానం భవతి వాయు కటాక్ష సిద్ధిరస్తు. కేతు ఇదం కుబేరాయ ధనాధిపతయే నమః, శోదకం బలిం దదామి, భుంజంతాం దృత్వా భవతు అఖిల జగదబుద్ధౌ సర్వే జనా సుఖినో భవంతు. కుబేర ప్రియతాం ఈశానాయ పశుపతయే ఇదం బలిం దదామి, భుంజంతాం దృత్వా భవతు అఖిల జగదబుద్ధౌ సర్వే జనాః సుఖినో భవంతు. ఏదే గంధాక్షర పుష్పధూప దీపోత్తరయావరణాచలంకారాః సర్వోపచారాః పూర్ణాహుతి ద్రవ్య దేవతాభ్యో నమః. సజ్జగుడిబింబం యస్య సమితర్భాన్ తత్ర నిక్షిప్య కాచేనాభిఘార్య ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తదే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋఢయ సప్త ధామ ప్రియాణి సప్త హోత్రా సప్త ధాత్వా యంతి సప్త యోనిరా ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం ఓం త్రివిక్రాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. వరుస క్రమంలో తెచ్చిన సమిధలను హోమగుండంలో వేసుకుంటూ గాయత్రి మంత్రాన్ని, మహాలక్ష్మి మంత్రాన్ని, సుదర్శన మంత్రాన్ని జపిస్తూ హోం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః అంటూ హోమాన్ని చేయాలి. బ్రహ్మణే నమః. శతమానం భవతి సదాయ పురుషశ్చిదేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్ఠతి. బ్రహ్మణే నమః. మనము చేసిన హోమంలో ఏమైనా తప్పులుంటే, ఓ అగ్నిహోత్రుడా, నేను ఈ హోమాన్ని భక్తితో చేశాను అని అనుకుంటున్నాను, ఏమైనా తప్పులుంటే క్షమించమని ఆ అగ్నిహోత్రుని వేడుకోవాలి. ఆ తర్వాత అందరూ అగ్నిహోత్రుని స్మరించుకొని హారతిని స్వీకరించాలి. శ్రీ లక్ష్మీ వెంకటేశాయ మంగళం,
శుభమంగళం జయమంగళం. నిష్టతో హోమం చేసినచో మన సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది. అందుకని ఈరోజు ఇష్టపడమాట. చైత్రమాసంలో అక్షితే పక్షంలో నవమ్యాంచ పునర్వసౌ మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి ఉద్భవించినటువంటి రామచంద్రుడు స్వయంగా హరి అవతారము అని తర్వాత చెప్పుకున్నది రామచంద్ర స్వామి వారు ఇచ్చిన మాట. నాకు కృష్ణుడే మాట ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. ఏమిచ్చాడండి? నేను ఎప్పుడైతే అనుకుంటానో, ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, అప్పుడు అందరినీ కూడా తనవాళ్ళుగా ఉండి ఎప్పటికీ రక్షిస్తాను నేను అని ధనుర్బాణాలు పట్టుకొని సిద్ధంగా రామలక్ష్మణుడు సిద్ధంగా ఉంటారట. ఒకసారి స్వామి నేను నీవాడనంటే సపదేవ ప్రపన్నాయ తవాస్మీత యాచతే అభయం సర్వభూతేభ్యో ఏతద్ వ్రతం మమ దదామి ఏతద్ వ్రతం. అని ఇస్తాను అందరికి, ఏమిస్తాను? అభయం సర్వభూతేభ్యో. రామచంద్ర స్వామి వచ్చినటువంటి అవతార రహస్యం ఏంటి? రావణాసుర సంహారము, ధర్మాన్ని ఈ లోకంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం. అలా మనకి ధర్మం ఏదైతే ఉందో దానిని అనుసరించగలిగితే ఎక్కడ ధర్మం ఆచరించబడుతుందో అది రామరాజ్యం అవుతుంది. కాబట్టి రామాయణం నిత్యం పారాయణ జరగాలి, సంక్షేప రామాయణం వినాలి. రాముడి యొక్క వైభవాన్ని ఆయనకు అర్చనలు హారతి కర్పూరాలు కొబ్బరిగాయలు కొట్టడమే కాదు, రామచంద్ర స్వామి ఏది ఆచరించి చూపాడో దానిని మనం ఆచరించగలగాలి. అలా చేసినప్పుడు రామరాజ్యం అవుతుంది. మనందరం కూడా ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రహ్మోత్సవంలో మన మనస్సు పరిపూర్ణత కోసం మహాపూర్ణత మనం చేశాం. మన మనస్సు స్వామికి సమర్పించినటువంటి మంచి రోజు ఈరోజు. అదిగో మన మనస్సుని స్వామి పూర్తిగా స్వీకరించాడు అనడానికి తార్కాణం హోమకుండంలో ఒక్క సమిధ కూడా, అంటే ఒక కర్ర కూడా, ఒక కొబ్బరికాయ కూడా ఏదీ మిగలేదు. అంతా కూడా భస్మం అయిపోయింది లోపల. సంపూర్ణంగా జరిగింది వాళ్ళ, అంటే మన యొక్క భక్తి స్వామి దాకా చేరింది. ఆయన మనల్ని అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు నుంచి మళ్ళీ బ్రహ్మోత్సవం దాకా రామచంద్ర స్వామి ఏదైతే మార్గంలో నడవమని చెప్పాడో ఆ మార్గం మనందరం కూడా నడిచే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. But I just got